హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్. మీరు గడితో కూడా కలుపుకోవచ్చు, కారం చేయి మా అమ్మ మంట మండుద్ది అనుకుంటే. బట్ కానీ సో మావిడైతే రెడీగా ఉంది. ఎదిగోండి, చూసారా? హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడైతే పిల్లలకి అయితే ఎగ్జామ్స్ మూమెంట్స్ కదండి. సో చాలామందికి వీడియో చూసే టైం ఉంటుందో ఉండట్లేదు. సో చూస్తే హ్యాపీ, కుదిరితే చూడండి, లేదంటే తర్వాతనే చూడండి మీ టైం బట్టి. సో ఈరోజు అయితే మేము వంకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నామండి. చాలా సాంప్రదాయకమైనటువంటి, చాలా పురాతనమైనటువంటి చక్కటి వంకాయ పచ్చడి నిల్వ పచ్చడి చేయబోతున్నాము. సాధారణంగా వంకాయ కూర అంటే నిల్వ ఉండదు, వంకాయలు పెట్టేసి ఎత్తలేదు. వంకాయ కూర చేసుకుంటాం కదా, వంకాయ పచ్చడి ఏం చేసుకుంటాం, మనకి ఎప్పుడు వంకాయలు దొరుకుతాయి కదా అనుకోవచ్చు. కానీ కొందరికి వంకాయలు మంచి, మన ఇండియాలో వంకాయలు దొరకపోవచ్చు. అలాంటి వాళ్ళకి వంకాయ అంటే ఇష్టం ఉండి, వంకాయ పచ్చళ్ళు తినాలి, వంకాయ కూరలు తినాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి వంకాయ పచ్చడి మీరు చేసి పంపించారనుకోండి, వాళ్ళకి మీరు లైఫ్ లాంగ్ ఎలా గుర్తుండిపోతారనమాట. సో ఈరోజు ఎవరికి పంపిస్తున్నాం ఏంటని కాదు, మీకు అయితే చూపించబోతున్నాను. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ పచ్చడి చేసినప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయండి, ఆ డౌట్స్ అన్నీ కూడా నేను, నాకు వచ్చిన డౌట్స్ మీకు వచ్చే డౌట్స్ ఒకటేనా కాదని చూద్దాం. ముందుగా అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎటువంటి వంకాయలు పెట్టి తీసుకోవాలి? ఎస్, ఎటువంటి వంకాయలు అంటే రెగ్యులర్గా కూర వంకాయలు కాకుండా గుత్తి వంకాయలు అండి. తెల్ల గుత్తి వంకాయలు కూడా బాగోదు, నల్ల గుత్తి వంకాయలు తీసుకోండి, లేదా ఈ వంకాయలు తీసుకోండి. లోపల విత్తు తక్కువగా ఉన్న వంకాయలు తీసుకోవడం చాలా బాగుంటుంది. లోపల విత్తనాలు గట్టిగా ఉండి ముదురుగా ఉన్న వంకాయలు కాకుండా అలా తీసుకోండి. గుత్తి వంకాయలలో నల్ల వంకాయలు కానివ్వండి, ఇలా ఈ వర్ణంతో ఉన్న వంకాయలు కానీ తీసుకోండి. తమిళం మీద చూసి ఉంటారు కదా, మీరు ఆ వంకాయలు తీసుకోండి. వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగి వాటిని ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. కొంచెం కూడా తడి ఉండకూడదు, తడి ఉన్నదో పచ్చడి పాడైపోతుంది. దయచేసి తడి ఎక్కడా లేకుండా చూసుకోండి. మీ చేతిలో కూడా తడి ఉండద్దు, చేసే విధానంలో తడి ఉండద్దు, ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి. 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి, 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా జాడీలలో పెట్టుకోవచ్చు, గాజు సీసాలో పెట్టుకోవచ్చు. 6 మంత్స్ వరకు, 6 నెలల వరకు మీకు చక్కగా నిల్వ ఉంటుంది అన్నమాట. సో వీటిని తుడుచుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవచ్చు. తడి లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చెమ్మ అనేది అస్సలు ఉండద్దండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో చింతపండు వాడతాం మనం. మరి చింతపండు కూడా తడుతామా అంటే లేదండి, చింతపండుని కూడా మంచి తీసుకోవాలి. ఇసుక లేని చింతపండు తీసుకోండి, మట్టి లేని చింతపండు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, గింజలు తీసుకొని ఉండాలి, ఈ చిక్కు తీసుకొని ఉంచుకోవాలి. అంటే నిల్వ పచ్చడికి ఎప్పుడైనా సరే కొంచెం శ్రమ అనిపిస్తుంది, బట్ కానీ రిజల్ట్ మంచి రావాలంటే ఆ మాత్రం శ్రమ ఉంటుందండి, డెఫినెట్గా. అయితే చింతపండు వచ్చేసి ఇదిగోండి, మనం ఇలా తుడుచుకొని నీట్గా, ఇసుకుంటే తుడుచుకోండి, దుమ్ముంటే తుడుచుకోండి, కానీ తడి మాత్రం పెట్టద్దు, తడపద్దండి. సో ఈ చింతపండు క్వాంటిటీ అనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు కేజీ వంకాయలకి 1/4 కేజీ చింతపండు పడుతుంది. అది మరీ పుల్లగా ఉంటే 1/4 కేజీలో సగం కూడా వేసుకోవచ్చు, అంటే పులుపుని బట్టి. ఓకేనా? కనీసంలో కనీసం 100 గ్రాములు కానీ 150 గ్రాములైనా వేసుకోవాలి, సరేనా అండి? ఇది మాకు బాగా పుల్లగా ఉంది చింతపండు, అందుకని 150 గ్రాములు వేస్తున్నాము కేజీ వంకాయలకి. మరి కేజీ వంకాయలలో పుచ్చులు కొనిపో, ఒకవేళ పుచ్చులు ఉంటే పుచ్చులు పోతాయి కదా, దాన్ని బట్టి కూడా చూసుకొని మనం తగ్గించుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి? అండ్ అలాగే ఉప్పు, మీరు రాళ్ళు ఉప్పు కాదండి, రెగ్యులర్గా కూరలలో యూజ్ చేస్తాం, పచ్చళ్ళలో యూజ్ చేస్తాం కదా, ఆ ఉప్పు వేసుకోవచ్చు. మెత్తడి ఉప్పే వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ పడుతుందేమో అంతే, దాన్ని బట్టి వేస్తానండి, చూపిస్తాను మీకు. కారం అండి, 3 మ్యాంగో కారం తీసుకున్నాను నేను, ఎందుకంటే 3 మ్యాంగో కారం తీసుకున్నాను, పచ్చళ్ళకి 3 మ్యాంగో కారం నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పేసి 3 మ్యాంగో కారం తీసుకున్నాను. మెంతు పిండి మెంతులు మేము డ్రై చేసి బాగా కొంచెం రోస్ట్ చేసి వేయించుకొని వాటిని పొడి పట్టుకొని పెట్టుకున్నానండి. అది ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసామంటే ఆ పచ్చడి పాడైపోతుంటుంది, అంటే చేదు వస్తుంది, పాడవదు చేదు అవుతుందండి. వంకాయలో కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ చిటికెడ్, అంటే చిటికెడే ఎక్కువ వేయకండి.
ఆవ పిండి అవసరం లేదండి దీనికి. అండ్ అలాగే తాలింపు పెట్టే విధానం ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. అండ్ వెన్నెల్లు పాయలు అనేది కూడా పూర్తిగా ఆప్షనల్. మీకు మంచి ఫ్లేవర్స్ వెల్లు రావాలి అనుకునే వాళ్ళు ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వాడితే సరిపోతుంది. పచ్చళ్ళలో పోపు వేసుకుంటాం మీ ఇష్టం కానివ్వండి. నేను చేసే విధానం కూడా చూపిస్తాను అది. ఇంకా అంతేనండి, ఈ టమాటాలు ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఇందాక నేను కూరగాయలు కలిపి తీసుకొచ్చానండి, ఫ్రెష్గా ఉన్నాయి. టమాటాలు 2 కేజీలు తీసుకొచ్చాను, కరివేపాకు తీసుకొచ్చాను, కొత్తిమీర పుదీనా తీసుకొచ్చాను, ఇక్కడ పుదీనా తీసుకొచ్చాను. ఈ సమ్మర్ కదండి, పుదీనా మజ్జిగ నిమ్మరసం వాటర్ తాగితే చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి మేము తెచ్చుకు పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర ఒకవేళ కొన్ని అవైలబుల్గా ఉంటే ఏం చేస్తారంటే, ఈ పుదీనా ఆకుల్ని చక్కగా శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి మజ్జిగలో వేసి పట్టాలి. మిక్సీ కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టేసి దాంట్లో నిమ్మరసం పిండేసి దాన్ని అలా కుండలో పెట్టేసి 1-2 గంటల తర్వాత మీరు తాగితే భలేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. సో అది కూడా ట్రై చేయండి మీరు కావాల్సి ఉంటే. ఒకవేళ మేము పుదీనా తాగలేము అనుకున్నాను, ఒక 4-5 రెమ్మలైనా వేసుకోండి, నలిపి వేసుకున్నా పర్వాలేదు. ఓకే, సో ఈ తడుందండి, ఇంట్లో తడుంది, వంకాయలన్నీ కట్ చేసాం కదా, ఇంట్లో తడుందండి. దాంట్లో అయ్యో సారీ, తుడిచేయాలి, తడి అస్తా లేకుండా తుడుచుకుంటున్నా అండి. ఇప్పుడు మేము ఫ్యాన్ వేసుకొని 1 నిమిషం వంకాయలు ఆరబెట్టుకుంటాను. ఒక చిన్న బ్రేక్ రిమోట్ ఇది ఇది ఛార్జింగ్ పెట్టలేదు అనుకుంటా అండి రిమోట్. సో ముందుగా అయితే వంకాయలు కట్ చేసుకోవాలండి. వంకాయలు తొందరగా కమురు పట్టేస్తాయి కదా ఎలాగా అనుకుంటారేమో, దీనికి ప్రాబ్లం ఉంది. టక్కటక్క కట్ చేసి వేసేటండి, చూడండి. పుచ్చు చూసుకొని చూసారు, దీంట్లో ఇత్తు కూడా సరిగలేదు, చాలా బాగుంటాయి. చూడటానికి లావుగా ఉంటాయి కానీ బాగుంటాయి అన్నమాట ఇవి. ఇలా కట్ చేసుకొని ఇలా గిన్నెలో వేసుకోవడమే. ఇలా అయినా మీకు ఎలా వీలైతే అలాగా, తడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదండి, చేతులకు కూడా తడి ఉండకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చేతులు శుభ్రంగా ఉండాలి, దీనికి చాలా శుభ్రంగా ఉండాలండి. ఎందుకంటే మనం చేతితో వీటికి పని ఉంటుంది ఇప్పుడు, అందుకని చేయి చాలా శుభ్రంగా కడిగి నీట్గా తడి లేకుండా తుడుచుకోండి. తడి మాత్రం ఉండకూడదు, తడి ఉన్నదంటే మాత్రం పచ్చడి పాడైపోద్దండి. సో వీటిని శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి. టక్కటక్క కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి కమురు పట్టకుండా ఉండడం కోసం. ఏంటి అలా మొత్తం కట్ చేసుకోవాలి. వంకాయలన్నీ రెడీగా కోసేసుకున్నానండి, ఇదిగోండి చూడండి. ఇప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇమీడియట్గా దీంట్లో చెప్పాను కదండి చేతికి పని పడుతుందని, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి అంతే, లేదా టీ స్పూన్ ఫుల్గా వేసుకోండి. అదేంటంటే పచ్చళ్ళు పాడవకుండా ఉండడం కోసం. సరేనండి, ఉప్పు మీ రుచికి తగినట్టుగా వేసుకుంటారు. సో నేనైతే మీకు కొలతలు చెప్తాను ఆగండి. నేను 1/2 కప్పు వేస్తున్నానండి కారం, దీనంత వేస్తాను కాబట్టి 1/2 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా చేతులు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాము, తడి అనేది ఎక్కడా లేదండి. సో దీన్ని బాగా మనం నలపాలన్నమాట, చూడండి. ఎందుకంటే దీంట్లోంచి కొంచెం వాటర్ అనేది వస్తుందన్నమాట, ఉప్పుకి వంకాయకి మనం నలపడం వల్ల వాటర్ అనేది వస్తుంది. ఆ వాటరే మనకి సరిపోతుందండి. ఇంకా దీంట్లో మనకి చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటాం కదా. ఇంకో విషయం ఏంటంటే, మీకు పండుమిరపకాయలు దొరికాయనుకోండి, ఈ కారంతో పాటు పండుమిరపకాయలు కూడా వేసి మీరు ఏంటి మిక్సీ పట్టుకున్నారంటే అదనపు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సరేనండి, చూడండి దీంట్లో వాటర్ ఎంత బాగా వస్తుందో. మీకు ఇంకొక డౌట్ రావచ్చండి, మరి వీటిని వేపుడు చేయరా, పచ్చివాసన రాదా అని. లేదండి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కూడా మనకి ముక్కలు కోసి ఇలాగే చింతపండు వేసి పడతాం, అది 4-5 రోజులకి చక్కగా మగ్గి సూపర్ టేస్ట్గా వస్తుంది.
ఇది కూడా వెంటనే తిన్నా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తిన్నా కానీ కమ్మగా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా అయ్యో ముక్క పడిపోయింది. సో వీటిని చక్కగా పిండుకున్నామండి. ఇలా ఇందులో వాటర్ అయితే ఎంత బాగా వచ్చేసిందో చూడండి, వాటర్ వచ్చేసింది. సో వీటిని బాగా నలుపుకున్నాం కదండి. ఇప్పుడు అడుగున చింతపండు వేసుకోవాలి. అడుగులను వేసుకోవచ్చు, మొత్తం కలుపుకున్నా పర్వాలేదు. ఇలా చింతపండు వేసుకున్నాం కదండి, దీని మీద మనం మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అలా చక్కగా వీటిని నానబెట్టుకోవాలి. ఏమండి ఈ విధంగా చేసుకోవాలండి, అప్పుడే మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేయద్దు, తర్వాత వేసుకుందాం. నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అన్నాను కదండి, సారీ అండి, ఒక 1/2 అవర్ సరిపోతుంది. ఎందుకంటే ఇది నేను కల్లుపు వేయలేదు, మర్చిపోయాను. కల్లుపు వేసి ఉంటే 2 అవర్స్ వరకు ఉంచుకోవాలి, అది కరగాలి కాబట్టి. ఇది నార్మల్ ఉప్పే కాబట్టి ఒక 1/2 అవర్ సరిపోతుంది. చూసారా ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడం అంటే కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మిక్సీనే కావాలండి. మేము దీంట్లో కూడా తడి లేకుండా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి, చేతులకు కానీ ఎక్కడ కానీ దయచేసి తడి ఉంచుకోకండి. సరేనమ్మా, ఇప్పుడు దీంట్లో మనం దీన్ని యాడ్ చేసేసుకుందాం. నేను చేయితో వేస్తాను, చెయ్యి ఇప్పుడు ఆల్రెడీ తుడిచిపెట్టుకున్నాను కాబట్టి. కొంచెం కొంచెంగా వేసుకొని పట్టుకుందాం. ఈ కొంచెం కొంచెంగా వేసి దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. రావుతుంది అమ్మంత, స్విచ్ చేయలేదనుకుంటా. ఒకసారి చూద్దామండి ఎలా అయిందో. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇంకొకసారి మెత్తగా చేసుకుందాము, ఇంకొకసారి ఇంకొక రౌండ్ వెళ్దాము. చూడండి చక్కగా అయిపోయింది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చూసారా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. సో ఈ ప్లేట్ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇదే గిన్నె నేను యూజ్ చేస్తాను, ఇదే గిన్నె యూజ్ చేస్తాను కాబట్టి అండి. మళ్ళీ ప్రస్తుతానికి అయితే దీంట్లో వేస్తున్నానండి. దీంట్లో సో మీ మొత్తం కూడా ఇలానే పట్టుకోండి, మొత్తం కూడా ఇలానే పట్టుకోండి. సో ఇప్పుడు అదే గిన్నెలో నేను వేస్తానండి, తడి లేదు కాబట్టి. ఇక్కడ దీంట్లో మిగతాది కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మనం పచ్చని కలుపుకుందామండి. కారము మీరు ఇందాక అరకప్పు వేశాను కదండి, ఇది ఎక్కువ కారంగా ఉండదండి, అంటే స్పైసినెస్ తక్కువగా ఉంటుంది, గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న బుట్టకప్పుడు కారం వేస్తున్నానండి. ఇది అలాగే మెంతిపిండి వేస్తున్నానండి, జస్ట్ చిటికెడు అంటే చిటికెడు మెంతిపిండి అండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందామండి. చింతకాయ పచ్చళ్ళ,
కొంచెం ఉంటుంది. నెక్స్ట్ పండుమిరపకాయలు కూడా మీకు దొరికితే చెప్పాను కదండి, ఒకటి వేసుకోండి, చాలా బాగుంటాయి పండుమిరపకాయలకు. 4-5 వేసుకున్నారంటే చాలా బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే చెయ్యి కలపడంలోనే ఉంటుందండి టేస్ట్. అన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ వేసి కొన్ని బాగా కలుపుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో పచ్చళ్ళు. సో ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటండి మాటల్లో చెప్పలేను. అయితే మరి వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేస్తాము అని అనుకుంటున్నారేమో మీరు. అమ్మయ్య వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేస్తానంటే అండి, మన నేను ఇప్పుడు వీటిని ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు అండి. ఇది ఒకేసారి పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడు కాలపు పెట్టుకుంటే కమ్మగా అనిపిస్తుంది నాకు. సో దీన్ని సీసాలో పెట్టేసుకొని మనం ఎప్పుడైనా పచ్చడి కావాలి అనుకున్నప్పుడు ఇంత పచ్చడి తీసేసుకొని దాంట్లో 2 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవచ్చు, నలిపి కూడా వేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు ఆ ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది కదా, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అని చెప్పేసి నేను వేయట్లేదు. ఎందుకంటే వంకాయ ఇలా ఇప్పుడే వేసావు అనుకోండి ఆ వంకాయ ఫ్లేవర్ మిస్ అయిపోయి వెల్లిపాయ డామినేట్ చేసేస్తుంది అని చెప్పేసి వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వెంటనే మిక్సీలోనే అప్పుడే మీరు పట్టేటప్పుడే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే శుభ్రంగా అలా చేసుకున్నానండి. అసలు ఎంత ఉప్పు చూశాను, నేను మళ్ళీ మీ ముందు కూడా చూస్తా ఒకసారి. పచ్చి వాసన అనేది పొరపాటున కూడా రాదండి, మీరు ఉత్తికి ఇలా కూడా తినేసేయచ్చు. ఎంత బాగుందో, కొంచెం ఉప్పు పట్టింది ఏమో అనిపిస్తుంది నాకు. కొంచెం ఉప్పు వేద్దామండి, ఒక స్పూన్ పడుతుంది ఉప్పు. మీరు గడితో కూడా కలుపుకోవచ్చు, కారం చేయి మా అమ్మ మంట మండుద్ది అనుకుంటే, బట్ కానీ ఇలా చేయితో కలిపితేనే పచ్చళ్ళలో ఉన్న కిక్ తెలుస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి, ఎంత బాగుంది కదండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఉప్పు సరిపోద్దండి, మళ్ళీ టేస్ట్ చూడాల్సిన అవసరం లేదండి, ఉప్పు సరిపోతుంది. సో ఇప్పుడు నేను కావాల్సినంత సీసాలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పోపుకి బయట కొంచెం ఉంచేసుకుంటాను, మిగతా అంత కూడా నేను లైక్ పోపుకి ఎంత కావాలో అంత పెట్టేసుకొని మిగతా అంత కూడా సీసాలో పెట్టుకుంటాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నిల్వ ఉంటుందండి. ఓకేనా, జాడి ఉంటే జాడీలో పెట్టుకోండి, రూమ్ టెంపరేచర్ చూసుకోండి, మరి ఎండ తగిలే ప్రాంతంలో పెట్టద్దు, రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు సీసాలో పెట్టేసుకుంటున్నానండి. మనకి చింతపండు, కొరివి పచ్చడి, కొరివి పచ్చడి అంటే పండుమిరపకాయ పచ్చడి, కొరివి పచ్చడి కూడా అంటాము, ఆ పచ్చడిలాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి పోపు పెట్టుకోవచ్చు. ఒకేసారి ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి ఆవాలు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు మాత్రమే వేసి నువ్వుల నూనెతో పెట్టుకోండి, కమ్మగా ఉంటుంది. శనగపప్పు, జీలకర్ర ఇలాంటివి ఏం అవసరం లేదు, వెల్లుల్లిపాయలు కూడా అవసరం లేదండి, కరివేపాకు కూడా అవసరం లేదు. వంకాయ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది, నిల్వ ఉంటుంది. ఆవాలు వేసాం కాబట్టి శనగపప్పు వేస్తే కొంచెం డౌట్గా ఉంటుంది నిల్వ ఉంటుందా ఉండదా అని, అవి ఏమొద్దు. జస్ట్ ఆవాలు, జీలకర్ర సారీ ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, నువ్వుల నూనె వేసి పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బయట ఉండే పచ్చడికి నేను ఇది బయట ఉంచుకుంటా. ఆవాలు, ఇంగువ, నువ్వుల నూనెతో 2 ఎల్లిపాయలు వేసి తాళింపు పెట్టేసుకోవడమే. కానీ ఇది ఇంట్లోనే ఇప్పుడు తినేటానికైతే మీరు రెగ్యులర్ పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు తిని ఉండదు, ఎంతకాలం అంతా తింటాం కాబట్టి ఒక 2-3 రోజులు సరిపడా తీసుకునేటట్టయితే మీ ఇష్టం. ఇంట్లో ఉన్న పోపు గింజలు అన్నీ వేసి పోపు వేసుకోవచ్చు, ఇంగు వేసుకోవచ్చు, మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు అన్నమాట. సో మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇది ఇదంతా కూడా స్టోర్ ఉమ్మ వాళ్ళకు ఇవ్వాలి కాబట్టి ఉమ్మ వాళ్ళకి మాకు ఈ పచ్చడి, మా అక్క వస్తే మా అక్క కూడా పెట్టిస్తాను, నేను మా అక్క కూడా తీసుకెళ్ళి ఇస్తాను ఒక సీసాలో పెట్టిస్తానండి.
ఒక 6 మంత్స్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ తాళింపు పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాం మేము ఇద్దరం సొంతా నేను. సో మూత పెట్టేసుకుందామండి. తూడ్చేసి మూత పెట్టుకుందాం. సో ఇదిగోండి ఇలా మూత తూడ్చి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకొని టేస్ట్ చేద్దాం రండి. కొంచెం ఇంగు తీసుకున్నానండి. ఈ రాళ్ళింగువ గట్టింగువ పొడింగువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఎంగువ స్మెల్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి. అంటే నిల్వ పచ్చల్లో మనం ఎక్కువ ఒకేసారి పోపు వేసుకున్నప్పుడు ఈ రాళ్ళింగు వేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఆ ఫ్లేవర్ అనమాట. ఇంకొంచెం దీనికి సరిపోతుంది ఇది. పొడిగట్టుకుందాం దీన్ని. తడి లేదు, తడి లేకుండా చూసుకుంటాను. దీంట్లో ప్రస్తుతానికి అయితే మా దగ్గర నూనె వేస్తున్నాను. మీరైతే పల్లి నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకోండి. సో దీనికి ఆవాలు ఏవి సో ముందుగా ఆవాలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు అనేవి నేను దాంట్లో నలుపుకోలేదండి, ఎందుకంటే నాకు ఒకసారి ఆ ఫ్లేవర్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా అనిపిస్తుంది కాబట్టి. మనం ఇంకోసారి వేసుకున్నప్పుడు పోపు వేసుకున్నప్పుడు దాంట్లో వేసి మిక్సీ వేసుకుంటాను వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు దీంట్లో వేస్తున్నాను. కరివేపాకు కూడా నిల్వ మొత్తం నిల్వ ఉన్న దాంట్లో వేయొద్దండి, జస్ట్ ఇంట్లో వాడుకో ఎప్పటికప్పుడు తింటాం ఉన్నప్పుడు వేసుకోవచ్చండి. కవర్ తగ్గించుకోవాలి. ఇంకో వేసేస్తున్నానండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ ఇంగువ వేస్తేనే బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే వేయకండి, కొందరికి ఇంగువ ఇష్టం ఉండదు. సో ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదన్నా మేము ఇంగువ కూడా అలవాటు చేసుకున్నాం ఈ మధ్యన అనుకున్నాడు కామెంట్ చేయండి, చూస్తాను నేను. కమ్మటి సువాసన అయితే వస్తుంది. సో బాగా అంతే అండి, చాలా మరీ నల్లగా వేగక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మరీ వేడి మీద వేసేస్తే పచ్చడి రంగు మారిపోయి నలుపు వచ్చేస్తుందండి. సో కొంచెం చల్లారిస్తాను. సో ఇప్పుడైతే ఆకలి వచ్చినా తొందర తొందర వేసేస్తున్నానండి కొంచెం వేడి మీదే. పచ్చడి వేడదాన్ని షిఫ్ట్ చేసి ఆ గిన్నెలో అన్నం కలుపుకొని వేస్తాను. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. సో ఇప్పుడైతే అచ్చంగా టేస్ట్ చేసేస్తాను. ఇది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇంట్లో కొంచెం అన్నం పెట్టేసుకొని తినేస్తాను. ఈ పచ్చడి అంతా కూడా మాకు మా అక్క నేర్పిందండి ఉషక్క. సో దీంట్లో కొంచెం అన్నం పెట్టేసుకుంటాను. పచ్చడి ఎంత బాగుందో కలర్ఫుల్గా.
सो राइस तीसुकुन्नानंडी नाइट राइस अन्नमाट इंका राइस अवुतुंदी सरें अंडी इप्पुडैते शुभ्रंगा कलुपुकुंदाम इदि नाकु भयमैतुंदी నేను ఈ పక్కన పెట్టేద్దాం సో ఇదైతే నాకు భయం అయితే కావుతుందేమో అండి పక్కన పెట్టేస్తాను పచ్చ చెప్తానండి అదృష్టం ఉండాలి ఇలాంటి ముద్దలు తినాలంటే ఏమంటారు కాదంటారా అంతే కదండి అదృష్టం ఉండాలి మూసేస్తున్నా సౌండ్ అసంతకి ఐఫోన్ ముట్టుకోవాలంటే చాలా భయం అండి పాపం ఏం కాదన్నా కానీ భయపడతా ఒక్కోసారి చూడండి ఎంత బాగుందో అన్న ముద్ద కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది सो इप टेस्ट इधर एला चाहा सो मावड़े रेडी इधर चूसरा वंकाय निलव पचड़ी सिक्स मंथ्स उला टेस्ट फस्ट मावड़ पड़ता तुंदर निधान బాగుందంటే అంత కమ్మగా ఉంది సూపర్గా ఉందండి ఈ పెద్ద వంకాయలన్నీ ఇలా గుత్తి వంకాయలన్నీ చోట దొరుకుతాయి మీకు దయచేసి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి అద్భుతమైంది సూపర్ మీ ముద్ద కూడా నేను మీ మనదలు పెట్టేస్తాను చాలా బాగుందండి ఎంత బాగుందో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పటికైనా నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఒకసారి చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా పెట్టుకోవా రిమోట్ ఇది ఇచ్చిండ రిమోట్ దీనికి మొబైల్కి బాయ్ బాయ్ అండి